పెద్దపల్లి జిల్లా మంత్రి మున్సిపాలిటీలోని జిల్లా పరిషత్ హైస్కూల్ బాలురలో బడిపాట ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి ముచ్చటించారు. ఉపాధ్యాయులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భావి భారత పౌరులు నేటి విద్యార్థులని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వారు నేడు ఉన్నత స్థానాల్లో ఉన్నారని విద్యార్థులకు సూచించారు. పరిశ్రమలు రావడం కోసం మంత్రిని ప్రాంతంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించినందుకు ఈ ప్రాంత ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కోకో కోలా కంపెనీ వారు పెద్దపల్లి జిల్లాలో స్థల పరిశీలన చేస్తున్నారని, మంత్రి ప్రాంతంలో చిన్న సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలను స్థాపించి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే ప్రయత్నాలు ప్రారంభించామని తెలిపారు. ఆధ్వర్యంలో ఒక వీవో చైర్మన్ ఆధ్వర్యంలో ఈ అమ్మ ఆదర్శ కమిటీ వర్క్స్ అన్ని కూడా చేపట్టడం జరిగింది సార్. టాయిలెట్ ఫెసిలిటీస్ ఉన్నాయి.